ఏంటంటే మీరు చేయాలి, జీవనమంత్రి రిజర్వేషన్ చట్ట భద్రత కల్పించాలి, రిజర్వేషన్ చట్ట భద్రత కల్పించాలి, జీవనమంత్రి రిజర్వేషన్ అమలుకు ఆర్డినెన్స్ జారీ చేయాలి, జీవనమంత్రి రిజర్వేషన్ అమలుకు ఆర్డినెన్స్ జారీ చేయాలి. మార్చి 10వ తేదీన జరగనున్న రాష్ట్ర ఏజెన్సీ బంద్ కు మద్దతుగా పాడేరు ఐటీడీఏ ఎదుట సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆదివాసీ జనరక్షణ దీక్షలో కూర్చున్నారు. సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె లోకనాథం ఆదివాసీ జనరక్షణ దీక్షలను ప్రారంభించారు. ఆదివాసీ స్పెషల్ డిఎస్పీని వెంటనే విడుదల చేయాలని, జీవో నెంబర్ 3ని పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయాలని, ఆదివాసీ స్పెషల్ డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని, ఆదివాసీ మాతృభాష విద్యా వాలంటీర్లను కొనసాగించాలని, అటవీ భూములు చట్ట సవరణను రద్దు చేయాలని, పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, హైడ్రో పవర్ ప్రాజెక్టు అనుమతులు రద్దు చేయాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి పి అప్పల నర్సు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె సురేంద్ర, దీసరి గంగరాజు, బి చిన్నయ్య పడాల్, ఉమా మహేశ్వరరావు, జిల్లా కమిటీ సభ్యులు సుందర్, త్రినాథ్, సుందరరావు, రామరాజు, పోతురాజు, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. ఆదివాసీ గిరిజన సంఘం మార్చి 10న బంద్కు పిలుపు ఇచ్చింది. ఆదివాసులకు 100% ఉద్యోగాలు స్థానిక ఆదివాసులకు ఇవ్వాలని, స్పెషల్ డిఎస్సీ నోటిఫికేషన్ తక్షణమే విడుదల చేయాలని, ఆదివాసీ మాతృభాష విద్యాభివృద్ధి తక్షణమే రెన్యువల్ చేయాలని, కేంద్ర ప్రభుత్వం సవరించిన అటవీ సంరక్షణ చట్టాన్ని రద్దు చేసి తక్షణమే గిరిజనులకు అనుకూలంగా సవరణ చేయాలని డిమాండ్ చేస్తూ నిర్వహిస్తున్న బంద్కి సిపిఎం పార్టీ సంపూర్ణమైన మద్దతు ఇస్తుంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి విజయవాడ నడి రోడ్లో 36 గంటల పాటు దీక్ష నిర్వహిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీ సమస్యల పట్ల పూర్తి నిర్లక్ష్యంగా, బాధ్యతరహితంగా ఆహ్వానిస్తున్న తీరు నిరసనగా సిపిఎం పార్టీ దీక్ష నిర్వహిస్తుంది. ఆ బంద్కు మద్దతుగా నిర్వహిస్తున్న దీక్షల భాగంగా ఈరోజు ఏజెన్సీ ప్రాంతం రంపచోడవరం కానీ, పాడేరు కానీ, భరత్పురం కానీ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏజెన్సీ ఐటీడీఏ ప్రాంతాల్లో నిరసన దీక్ష నిర్వహించి బంధు జయప్రదం చేయని చెప్పి ప్రజలకి సిపిఎం పార్టీ పిలిపిస్తుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఆదివాసులకి న్యాయం చేయడానికి తక్షణమే స్పందించకపోతే బంధువులు విజయంతం చేయడమే కాదు, రేపు రాజకీయం కూడా ఇది ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి కూడా మేము ప్రభుత్వం హెచ్చరిక జారీ చేస్తున్నాం. రేపు ఎన్నికలు రాబోతుంది. ఈరోజు ఆదివాసీ ప్రాంతంలో ఆదివాసులకు అన్యాయం చేసిన బీజేపీకి మద్దతుగా ఈ రాష్ట్రంలో వైసీపీ అలాగే టీడీపీ అలాగే జనసేన మిత్రపక్షంగా ఉండి ఆదివాసీ ప్రాంతాల ఆదివాసులకు అన్యాయం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అడుగుల్లో మడుగులెత్తుతూ ఈరోజు ఆదివాసులు జరుగుతున్న అన్యాయంపై కనీసం స్పందించకుండా ఈరోజు వ్యవహరిస్తున్న తీరుని ఈరోజు సిపిఎం పార్టీ తీవ్రంగా విమర్శిస్తుంది. ప్రజల్లోకి వెళ్తాం, ఈ ప్రజలకు ప్రభుత్వం మీద బుద్ధి చెప్పే విధంగా ప్రజల్ని సమీకరించి రాబోయే కాలంలో ప్రత్యక్ష పోరాటమే కాదు రాజకీయ పోరాటానికి కూడా ఈరోజు సిపిఎం పార్టీ సిద్ధంగా ఉందని చెప్పి హెచ్చరిక జారీ చేస్తున్నాం. మార్చి 10వ తేదీన గిరిజన సంఘం బంద్కు పిలిపించింది. సిపిఎం పార్టీ సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తూ ఉంది. మనందరూ తెలుసు, గత 10 ఏళ్ళ నుండి బీజేపీ ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంతాన్ని ప్రయోగశాలగా మార్చేసింది. ప్రధానంగా హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్ ఇచ్చే విషయంలో కానీ, అలాగే అటవీ హక్కుల చట్టాన్ని సవరణ చేసే విషయంలో కానీ, ఏజెన్సీకి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వటంలో కానీ కేంద్ర ప్రభుత్వం తీవ్రమైన నిర్లక్ష్య ధోరణితో వ్యవహారం చేస్తూ ఉంది. దాంతో ఈ ప్రాంత అభివృద్ధికి కుంటుపడతా ఉంది. ప్రధానంగా పోడు భూములు పట్టాలు ఇవ్వాల్సి ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ రకమైన నిర్లక్ష్య ధోరణితో ఉంది. ఏదైతే పోడు భూములకు సంబంధించిన దానిలో ప్రతి కుటుంబానికి 10 ఎకరాల వరకు ఇవ్వచ్చని చెప్తా ఉన్నారు. ప్రతి 6 నెలలకు ఒకసారి ఆ నిబంధనలు ఏవైతే ఉన్నాయో దానివన్నీ అమలు చేయమని అడుగుతూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతో వ్యవహారం చేస్తూ ఉంది. అదే కాదు, జీవో నెంబర్ 3 ఉంది. జీవో నెంబర్ 3 చాలా కీలకమైనది. ఎవరైతే ఇక్కడ ఉన్న గిరిజన యువత యువకులు ఉన్నారో ప్రతి 6 నెలలకు ఒకసారి స్పెషల్ డిఎస్సీ విషయంలో కానీ ఉద్యోగాలు కానీ ఇవ్వాల్సి ఉంది. కానీ జీవో నెంబర్ 3కి సంబంధించిన దానిలో సుప్రీంకోర్టు గిరిజనులకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చిన తర్వాత గిరిజన సంఘం సుప్రీంకోర్టులో పిల్లేసింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఛాలెంజ్ చేస్తూ పిల్లి వేసిన సందర్భం లేదు. అంటే ఎందుకు అంత భయపడుతున్నారు? కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అట్లాగే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మీద అంత భయపడాల్సిన అవసరం ఏముందనేది రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడగదలుచుకున్నాం. జీవో నెంబర్ 3 లేకపోతే ఈ ప్రాంతం నుండే యువతి యువకులకి ఎలాగ ఉద్యోగ అవకాశాలు ఇచ్చేదానికి అవకాశం ఉంది? అదే కాదు, 100% ఉద్యోగాలు ఇవ్వడానికి కావాల్సిన ఆ చట్టానికి సంబంధించి అనేక అంశాలు దానిలో పేర్కొనబడింది. కానీ సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత దాన్ని అప్పీల్కి వెళ్ళి ఛాలెంజ్ చేసి
ఎవరైతే చదువుకున్న గిరిజన యువతి యువకులు ఉన్నారో ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన ఒక కీలకమైన చట్టాన్ని దాన్ని నిర్లక్ష్య ధోరణితో వ్యవహారం చేస్తున్నారు. ఇది సరైనది కాదు. అది వెంటనే సుప్రీంకోర్టు పిల్లేసి దాన్ని పునరుద్ధరించాలని, దాన్ని చట్టబద్ధత చేయాలని సిపిఎం పార్టీ కోరుతూ ఉంది. అదే కాదు, ఈరోజు గిరిజనులకు సంబంధించిన దాంట్లో అంతకుముందు మనందరూ తెలుసు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాను, ఈ ప్రాంతానికి సంబంధించిన దానిలో యువతి యువకులకి చదువుకున్న వాళ్ళందరికీ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. కానీ స్పెషల్ డిఎస్సికి సంబంధించి గిరిజన ప్రాంతంలో ఎప్పుడు జరుగుతుంది? గతంలో అనేక ప్రభుత్వాలు ఆ రకంగా తీశాయి. ఈ ప్రాంతంలో విద్యకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంది. జీవో నెంబర్ 3 ప్రకారం 100% ఉద్యోగాలు ఇవ్వాలి. స్పెషల్ డిఎస్సి తీయకుండా గిరిజనులకి ఏ రకంగా న్యాయం చేస్తామని అడగదలుచుకున్నాం. కాబట్టి జనరల్ డిఎస్సిలో వీళ్ళకంతా ఉద్యోగాలన్నీ వస్తే 6% మాత్రం ఉద్యోగ అవకాశాలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అదే గిరిజన ప్రాంతంలో ఒక స్పెషల్ డిఎస్సి తీసుకెళితే, దానికి ఆర్డినెన్స్ రూపంలో తీసుకురాగలిగితే ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి స్పెషల్ డిఎస్సి ఈ ప్రాంతానికి ఖచ్చితంగా ఇవ్వాల్సింది అనేది చెప్పడం. చివరిగా చెప్పదలుచుకుందంటే ఈ ప్రాంతం యొక్క మౌలిక వసతులు ఏవి పరిష్కారం చేయట్లే. మనందరూ తెలుసు కాఫీ పండించిన రైతులకి కాఫీ గిట్టుబాటు ధర ఇవ్వట్లేదు, జీడి పండించిన రైతులకి జీడి గిట్టుబాటు ధర లేదు, అలాగే రోడ్లకు ఇవ్వాల్సిన నిధులు కేటాయించాల్సిన స్థితిలో లేదు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వానికి రేపు మార్చి 10వ తేదీన గిరిజన సంఘం న్యాయమైన డిమాండ్ల మీద ఏదైతే బంద్ చేస్తూ ఉందో సిపిఎం పార్టీ సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తూ ఉంది. ప్రజలందరూ దీనిలో పాల్గొవాలని, ఎందుకంటే మనం 5 ఏళ్ళ నుండి టిఎస్సి ట్రైబల్ అడ్వైజరీ కమిటీ ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో కనీసం వాళ్ళు ఈ ప్రాంతం యొక్క సమస్యలను స్పందించిన సందర్భం లేదు, లేదు ట్రైబల్ అడ్వైజరీ కమిటీ కూర్చొని తీర్మానం చేసిన సందర్భం లేదు. వీళ్ళు వెళ్ళి ఎమ్మెల్యేలుగా వెళ్ళి అసెంబ్లీలో కూర్చోవడం తప్ప గిరిజన ప్రాంతాల యొక్క మౌలిక సమస్యల మీద ఏ సందర్భంలో పట్టించుకున్న సందర్భం లేదు, పరిష్కరించిన సందర్భం లేదు. ఆ రకంగా పట్టించుకుని ఉంటే భాషా వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో ఆటోమేటిక్గా రెన్యువల్ అయి ఉండేది. ఈరోజు భాషా వాలంటీర్లు కూడా అన్యాయం చేసే పద్ధతిలో వ్యవహారం చేస్తున్నారు. ఇది సరైనది కాదని మార్చి 10వ తేదీ జరిగే బంద్లో ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొని ఆ రకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరిక చేయాలనేది సిపిఎం పార్టీ కోరుతా ఉంది. ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.